సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజపేట వార్డులో ప్రపంచ ఆదివాసీ గిరిజన ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం రమేష్ ఆధ్వర్యంలో ఏకలవ్య ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ ఆదివాసీ ఉత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏందంటే గిరిజన తెగలల్లో తమ తమ వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి జీవన విధానాలు కుల వృత్తులు ఆ వృత్తులను పెంపొందించడానికి ఈ నిమ్న జాతుల గిరిజనులు అభివృద్ధిలో ముందు ఉండడానికి హక్కు కల్పించింది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అటువంటి హక్కులు ఈ రోజు మనకు ప్రభుత్వాలు చేదనివ్వడానికి మనం చేదనివంతం కావడానికి ముఖ్య కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఆదివాసి ప్రపంచ గిరిజనుల ఉత్సవాలను ఇదే విధంగా విజయవంతంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం తరపున కూడా కోరుతున్నాను. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల దినోత్సవం జరుపు సందర్భంగా ధర్మాయిపేట దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాయిపేట వార్డులో మేము ఆదివాసుల దినోత్సవం కూడా జరపడం జరుగుతుంది. ఈ ఆదివాసులు అనేది ఇంతకుముందు వాళ్ళు అడవులకే పరిమితమై ఉండేవారు. కానీ మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత ఆయన రాజ్యాంగాన్ని రాచి వారికి కూడా కొన్ని హక్కులను కల్పిస్తూ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తూ వాళ్ళను కూడా ప్రజల్లో మమేకం చేస్తూ వాళ్ళకు కొన్ని హక్కులు కల్పించడం వల్ల వాళ్ళు కూడా మిగతా ప్రజలతో కూడా కలిసి ఉండడం జరుగుతుంది.